బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అంటుంటాం, అంటే వ్యర్థాల నుండి అర్థాలని తయారు చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఒక కష్టకాలంలో ఉన్నాం, అనేక రకాలైనటువంటి ఆందోళనలు, ఆవేదనలు, ఆక్రోషము ఉంది. దానికి కారణం ప్రపంచపరమైనటువంటి ఆర్థిక మాంద్యం, మన ఆర్థిక మాంద్యం, ఆరోగ్య మాంద్యం, వీటన్నిటి ఎఫెక్ట్తో రేపొద్దున ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదు, ఎల్లుండి జీతాలు ఉంటాయో లేదో తెలియదు. ఇంతటి ఒక సంక్షోభ పరిస్థితి ప్రపంచం అంతా కూడా వచ్చేసి, ఈ సంక్షోభ పరిస్థితులలో అందరం ఒడుకుతున్నటువంటి వేళ కాస్త పాజిటివ్ థింగ్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపుకి భారతదేశం భారీగా వెళ్ళబోతోంది, దానికి తగినటువంటి ఏర్పాటు చేసింది. ఎందుకంటే చైనానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి నెంబర్ వన్, ప్రపంచ దేశాలన్నీ అక్కడే పెట్టుకున్నాయి, ఆ పెట్టుకున్నటువంటి దానివల్ల అక్కడ నడుస్తుంది. అయితే ఈవేళ ప్రపంచాన్ని చైనా మోసం చేసింది అన్నటువంటి కోపం ప్రపంచం మొత్తానికి వచ్చింది. ఎందుకంటే విడప్పుడైతే కనుక మనం చెప్పినా పట్టించుకోరు, లేకపోతే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటుంటారు. దాని పరిణామ క్రమంలో చైనా దర్జాగానే బతికేసింది. ఈ వైరస్ని దాచిందని కొంతమందికి, అదే సృష్టించిందని కొంతమందికి, దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దామనుకుందని కొంతమందికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి తన గుప్పిడ పెట్టుకోవడానికి డ్రామా ఆడుతుందని మరికొంతమందికి, ఇట్లా ప్రపంచంలో ఉన్న 220 దేశాలకి ఫీలింగులు వచ్చినాయి. ఇందులో చైనా చేసింది రైటే అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు 10% 15% ఉంటారు, మిగతా 85% మంది దాని పట్ల ఆగ్రహంతోనే ఉన్నారు. ఇది భారతదేశానికి ఒక రకంగా పెంచింది. ఎందుకంటే భూమి కానీ మానవ వనరులు కానీ ఉన్నటువంటిది నెక్స్ట్ భారతదేశమే భారీ ఎత్తున. అందులో యంగ్స్టర్స్ అబౌవ్ 25 బిలో 45లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ప్రజాస్వామ్య దేశం, అన్ని మౌలిక సదుపాయాలు కలిగినటువంటి దేశం, సహజ వనరులు కలిగినటువంటి దేశం, వాయు రవాణా ఉంది, సముద్ర రవాణా ఉంది, రోడ్డు రవాణా ఉంది, రైలు రవాణా ఉంది, జల రవాణా ఉంది, అన్నిటినీ వాడుకోగలిగినటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రస్తుతానికి మనకి అవకాశాలు పెరుగుతున్నాయి. అగ ఇప్పుడు గనక భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఈ ఢిల్లీ వ్యవహారంది కూడా ఒక కొలిక్కు వచ్చేసి అందరు ఐడెంటిఫై అయిపోయి, వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళతో పాటు తిరిగినటువంటి కాంటాక్ట్స్ అన్నీ డిస్క్లోజ్ అయిపోయి, వాళ్ళలో మ్యాక్సిమం 100కి 99 మంది పాజిటివ్గా, అంటే పాజిటివ్గా అంటే ఇది లేకుండా నెగిటివ్ వచ్చి, రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చి వాళ్ళు ప్రశాంతంగా పాజిటివ్గా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. రోగం నెగిటివ్గా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాలు పాజిటివ్గా ఉండాలని కోరుకుందాం. అది జరిగితే గనక మనం కంట్రోలింగ్, ఇప్పుడు ప్రస్తుతం కంట్రోల్ తప్పినటువంటి ఏకైక ఇన్సిడెంట్ అదొక్కటే, ఆ కంట్రోల్ ఒక్కటి, దాన్ని కూడా ఇప్పుడు మనం మొత్తం యుద్ధ ప్రాతిపదికన దేశమంతా కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి, మధ్యలో వీళ్ళ ఉమ్ములు వీళ్ళ వ్యవహారాలు ఇది పాకకుండా, ఇప్పటిదాకా పాకింది ఏంటంటే వాళ్ళతో బాగా ట్రావెల్ చేసి వచ్చినటువంటి వాళ్ళకి, లేదా వాళ్ళతో బాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళకి. అది కాకుండా మిగతా వాళ్ళకి పాకలేదు, కానీ నిన్నటిది ధారావీధి చూస్తే ఒకటి భయం వేస్తుంది, లేదంటే ఇప్పుడు తమిళనాడులో కోయంబత్తూరు లాంటి చోట్ల చూస్తే భయం వేస్తుంది. అవి కనుక అక్కడతో స్ట్రక్ అయిపోయి అక్కడతో ఆగిపోతే మనం సేఫ్, అప్పుడు త్వరగా వచ్చే 1.5 నెలల్లో మనం పూర్తిగా దాని నుంచి బయటపడిపోతాం. అంటే వాస్తవంగా అయితే 14 ఆగిపోవాలి, కానీ ఇప్పుడు వీటన్నిటి వల్ల అకస్మాత్తుగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో పాటు వీళ్ళందరినీ కనీసం ఒక 28 అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి, అంటే ఇంకొక 4 పాటు ఉంటుంది. ఈ 4 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేసి ఇంకొక కొత్త కేసులు ఏ వచ్చినా కూడా ఆ సంఖ్య తగ్గుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం 2000 దాటిందంటే కనుక నెలాఖరు దాకా పోతుంది, సంఖ్య పెరుగుతూ ఉందంటే కనుక ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ అనేది. ఆ సిచ్యుయేషన్ రాకుండా ఉంటే కనుక వచ్చే నెల తర్వాత మనం సేఫ్ అవుతాం, అప్పుడు ఇమ్మీడియట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇవన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా ప్రపంచానికి మనం దిక్సూచి అవుతాం. అప్పుడు బీటెక్లు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు ఇట్లాంటి వాళ్ళందరికీ భారీగా గిరాకీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు మనం కల్పించగలిగిన వాళ్ళం అవుతాం. ఆ చెడు పోయి మంచి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం.